ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకు చెప్పని కవితలన్నీ ఈ అమ్మాయికి చెప్తున్నానని నీకు ఈర్ష్య? సరే, వచ్చి నాకు పాలు కలిపించి ఆ తర్వాత వచ్చి కవితలు చెప్పండి. గిన్నెలో పాలు వేడి చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి గ్లాసులో పోసుకుని నువ్వే తాగు. కవితలు చెప్తున్నప్పుడు అంతరాయం కలిగించకూడదు, అలా కలిగిస్తే అవతలి వాళ్ళు చింతిస్తారు. ఒక కవి నోటిలో నుంచి కవితలు తన్నుకుని వస్తున్నప్పుడు వాటిని అడ్డుకట్ట వేయాలని చూడడం మహాపాపం. ఓకే శ్రేయ, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తనంతే, కాలేజ్ డేస్ లో కూడా తనకున్నట్టుండి కోపం వచ్చేసేది, సడన్లీ మూడౌట్ అయిపోయేది. బట్ తను చాలా మంచిది, మీరు అపార్థం చేసుకోకండి. అయ్యో, అర్థం చేసుకున్నాను కాబట్టే ఈ ఇంట్లో ఉన్నాను. సరే, నేను ఇంకో కవిత వదులుతాను. పక్కింట్లో ఉంది మంగి, పక్కింట్లో ఉంది మంగి, అప్పుడప్పుడు చూస్తాను తొంగి. ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది? కొత్తగా చెప్పా, ఇప్పుడే చెప్పా, బాగుందా? బాగుంది డాడీ. ఏంటమ్మా? మీ అల్లుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? శ్రేయతో పాటు కూర్చొని నాన్ స్టాప్ గా కబుర్లు చెప్తున్నాడు, ఎంత పిలిచినా రావట్లేదు. అంటే మాల్తి అన్నట్టు ఆ వంటవాడు శ్రేయ కలిసి ఆస్తితో పాటు జంపైపోతారేంటి? చూస్తామేంటి డాడీ, వెళ్ళి మీ అల్లుడిని పిలువు. అల్లుడు శ్రేయతో మాట్లాడుతుంటే నీకొచ్చిన బాధేంటమ్మా? కాసేపు మాట్లాడుకోని డాడీ. శ్రేయ మన గెస్ట్, తనతో భీమేష్ అంతసేపు మాట్లాడుతుంటే తనేమనుకుంటుంది? ఏమనుకుంటుంది? తప్పుగా అనుకోదా? తను తప్పుగా అనుకుంటుందా?